అరే వా, టెక్నాలజీ ఎంత మారిపోతున్నదో ఆ రోజు రోజుకు. మనుషులను స్కానింగ్ చేసి రోగాలు గుణాలు తెలుసుకున్నట్టే పండిన పంటలను స్కానింగ్ చేసే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అవో మన కమ్మ మార్కెట్ యార్డ్ కాడ చూడురి, మిర్చీలను స్కానింగ్ చేసి క్వాలిటీ ఎట్లుంటున్నదో కనుక్కుంటున్నారట. మనం ఇప్పటిదాకా మనుషులను స్కానింగ్ చేసే మిషన్లనే చూసినాం కదా, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, పంటలను స్కానింగ్ చేసే మిషన్లు వచ్చేసినాయి. ఇగో పిండి గిన్నెల పోసినట్టు నీరు పొరుగును పోసిరు కదా, ఇక మిషన్ స్టార్ట్ చేయగానే అందులోకెళ్ళి జరజరన్ని మిరపకాయలు జారుకుంటా బెల్ట్ మీద పడుతున్నాయి. ఇక కంప్యూటర్ స్క్రీన్ మీద చూడుర్రి, ఆ బెల్ట్ మీద పడ్డాయని స్క్రీన్ మీద కానొస్తున్నాయి. ఇంతకు ఏం జరుగుతుంది ఇట్లా చేస్తే అంటారా? మిర్చిని స్కాన్ చేసి దాని క్వాలిటీ ఎంత అన్న ముచ్చట చెప్తుందట కంప్యూటరే. మిరపకాయల కలరు, ఎత్తు, పొడుగు, బరువు, తరుగు, తాలు, పేలు అన్ని చూసినాక ఎంత రేటు పెట్టొచ్చన్న ముచ్చట కాగితం మీద ప్రింట్ ఇస్తుంది. స్కానింగ్ రిపోర్ట్ చూసినాక పోటీ పడి పాట వాడుకోవాలి. మిషన్ ఇచ్చిన రేటు కంటే ఎక్కువే ఉండాలి, గాని తగ్గే ముచ్చట ఉండొద్దట. మన ట్రాన్స్పోర్ట్ మంత్రి పువ్వాడ అజయ్ సార్ ఖమ్మం మార్కెట్ యార్డ్ లో సురు చేసింది స్కానింగ్ మిషన్ ను. 45 లక్షలట మిషన్ రేటు. రైతులు మార్కెట్ కు పట్టుకొచ్చే మిర్చికి రేటు డిసైడ్ చేయొచ్చు ఈ మిషన్ తోనే. నిన్న మొన్నటి దాకా ఆసాములే పిడికిట్లో పట్టుకొని రేట్ డిసైడ్ చేసేవాళ్ళు కదా, ఇక ఇప్పుడు ఆ డ్యూటీ స్కానింగ్ మిషన్ చేస్తుందట. మస్తుంది కదా ఐడియా. కానీ ఇన్నొద్దులు మనుషులకు జంతువులకే అనుకుంటే పండిన పంటలను కూడా స్కానింగ్ చేసే మిషన్లు వచ్చేసినాయి అన్నట్టు. మనుషులన్న మోసం చేస్తారేమో గాని మిషన్లు ఏ కదా, మిషన్ కండిషన్లు ఉన్నంత సేపు అయితే రైతులకు డోకా లేదు పో ఇట్లయితే అని అనుకుంటున్నారట మిషన్ చూసిన రైతులు.